నుంచి ఉదయించినటువంటి అక్షరమే ఓంకారం. ఓంకారం నమస్కారం చేసి ఓం ఓంకారం. ఈ ఓంకారంలో ఐదు తత్వములు దాగి ఉంటాయి. అందరికీ మూడే తెలుసు, కానీ శివ మహాపురాణంలో వేదవ్యాసుల వారు ఐదు తత్వములను తెలియజేశారు ఓంకారానికి. ఏమిటి అంటే అవి అకార ఉకార మకార నాద బిందువులతో కూర్చినటువంటి దివ్య శక్తియే ఓంకారం. ఓంకారమును మించినటువంటి అక్షరము ఈ సృష్టిలో లేనే లేదు. అందుచేతనే ఈ ఏకైకమైనటువంటి అక్షరాన్ని ప్ర నవ అని పిలుస్తారు. ప్ర నవ ఓంకారాన్ని ఎవరైతే పలుకుతూ ధ్యానం చేస్తున్నారో, పరమేశ్వరుని హృదయంలో అట్టిపెట్టుకొని ఎవరైతే ఓంకారాన్ని పారాయణ చేస్తున్నారో, ఎవరైతే కోటి దీపోత్సవంలో ఆనంద పారవస్యంతో పాల్గొంటున్నారో, వారందరికీ ఇహమందున సమస్త సుఖములు కలిగి పరమున కైవల్య ప్రాప్తి కలిగించి నూతనమైన అఖండమైన జ్ఞానసిద్ధిని ప్రసాదించే దివ్య అక్షరమే ఓంకారం. అందుచేతనే దీన్ని ప్ర న వ అకార ఉకార మకార నాద బిందువులను ఏకము చేసి పరమేశ్వరుడు ఈ ఐదు శక్తులనే న మ సి వా యా అనేటువంటి ఐదు తత్వములతో కూర్చినటువంటి అత్యంత శక్తివంతమై పవిత్రమై ఇక దీనిని మించినటువంటిది మరొకటి లేదు గనుకనే ఈ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ. ప్రణవ పంచాక్షరి అంటే అర్థమేమిటి అంటే ప్రణవమైనటువంటి ఓంకారాన్ని ముందు ఉంచి మిగిలినటువంటి ఐదు అక్షరములు గనక పలికితే దీని పేరే ప్రణవ పంచాక్షరి. అందరూ పెద్దగా చేతులు పైకి ఎత్తి హర 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 మహాదేవుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ ఐదు శక్తులనే పరమాత్మ పరబ్రహ్మ ఆ ఈశ్వరుడు తన అధీనం చేసుకొని సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములనేటువంటి పంచముఖములుగా, అలాగే పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు అనే పంచభూతములుగా, అలాగే దేహములో దాగి ఉన్నటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములుగా, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములుగా ఈ భూమి మొత్తాన్ని శాసించేటువంటి విధంగా మహానుభావుడు ప్రతి రూపంలో అణువణువులో ఆ ఈశ్వరుడు నిక్షిప్తము చేయబడి ఉన్నాడు. గనకనే ఈ లోకాన్ని ప్రపంచం అని పిలుస్తారు. అలాంటి ప్రపంచమునకు అధిదేవతగా సకల దోషములను పోగొట్టేటువంటి విధంగా ఈ భక్తి ఛానల్ వారు అత్యద్భుతంగా నిర్వహించేటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసండి, భక్తులందరూ కూడా రాండి. ఈ దివ్యమైనటువంటి అపర కైలాసంగా ప్రకాశించే ఈ ప్రదేశంలో దీపారాధన చెయ్యండి, అందరూ తరించండి. స్వస్తి. ఓంకారంలోని ఐదు తత్వాలను, ప్రణవ పంచాక్షరి మంత్ర వైశిష్ట్యాన్ని కార్తీక మాసంలో దీపారాధన